హలో ఫ్రెండ్స్, ఈరోజు నేను మీకు టూ టాపిక్స్ గురించి చెప్పబోతున్నాను. ఫస్ట్ టాపిక్ ఏంటంటే స్టూడెంట్స్ ఎగ్జామ్స్ ముందు ఎట్లా ఉంటారు, ఎగ్జామ్స్ తర్వాత ఎట్లా ఉంటారు. ఎగ్జామ్స్ ముందేమో వాళ్ళకి చదివేయాలని, మార్క్స్ తెచ్చుకోవాలని ఈగర్నెస్ ఉంటుంది. ఆ ఈగర్నెస్ 1 ఇయర్ నుండి ఉండదు, కానీ లాస్ట్ 10 డేస్ ఉంటుంది ఆ ఈగర్నెస్. ఇక స్టడీ టేబుల్ మీద కూర్చొని, స్టడీ టేబుల్స్ కానీ తాళ్ళు కట్టుకొని, ముందర ఒక దేవుడి ఫోటో పెట్టుకొని, దానికి బొట్టు పెట్టి, కొబ్బరికాయ కొట్టి, అన్ని వేసి నెత్తి తాళ్ళు కట్టుకొని, ఐ విల్ నాట్ డిస్టర్బ్ ఎనీవన్ ఆర్ ఫర్ ఎనీథింగ్ అని పెట్టుకొని, ఇట్లా ట్యాగ్స్ అన్నీ ఏవో చేసి, చెయ్యికి అన్ని దారాలు అవన్నీ కట్టుకొని, ఎన్నో గుడ్లకు తిరిగి, కానీ చదువుకోరు. అన్నీ చేస్తారు కానీ చదవరు. రాస్తూ ఉంటారు, రాస్తూనే ఉంటారు. ఏం రాస్తారో తెలియదు. ఎన్సైక్లోపీడియా, ఈ బుక్స్ అని, ఆ బుక్స్ అని అన్నీ రిఫర్ చేస్తారు, రాస్తూనే ఉంటారు. ఇక నెక్స్ట్ ఎగ్జామ్స్ తర్వాత ఎట్లుంటారు, అమ్మాయి ఎగ్జామ్స్ అయిపోయినాయిరా, ఇక సినిమాకు పోవాలా, ఇక్కడ మళ్ళా క్లబ్స్కి వెళ్ళాలా, ఎక్కడికెక్కడికి వెళ్ళాలా అని ఆలోచిస్తూ ఉంటారు. ఇక ఎగ్జామ్ సెకండ్ టాపిక్ ఏమో రిజల్ట్స్ ముందు ఎట్లుంటారు, రిజల్ట్స్ తర్వాత ఎట్లుంటారు. ఎగ్జామ్ రిజల్ట్స్ ముందేమో వాళ్ళకి ఎట్లుంటుంది అంటే, బా ఏమవుతుంది, నేను ఫెయిల్ అవుతా, మా మమ్మీ డాడీ ఏమంటారు, నేను ఫ్రెండ్స్ ఏమనుకుంటారు, వీళ్ళు ఏమనుకుంటారు, వాళ్ళు ఏమనుకుంటారు అని భయపడుతుంటారు. భయపడుతూ ఇక దేవుళ్ళకి మొక్కుతూ ఉంటారు. అదైతే పక్క నో డౌట్ అన్న. మళ్ళీ ఎగ్జామ్స్ తర్వాత ఏమో, సారీ రిజల్ట్స్ తర్వాత ఏమో, ఇక రిజల్ట్స్ వచ్చినాక ఇక రిజల్ట్స్ తీసుకుంటుంటేనే బా ఇట్లా వణుకుతుంటే చెరు. రిజల్ట్స్ తీసుకొని రిపోర్ట్ కార్డ్ పోయి పాస్ అయితే, అమ్మాయా అయిపోయిందిరా బాబు, బీటెక్ అన్నా, ఇంజనీర్ అన్నా, సరే 10th అనుకుందాం, అయిపోయిందిరా బాబు అనుకుంటారు. అదే ఫెయిల్ అయ్యారు అనుకో, ఈ ఇంటికి కూడా ఏ దివాళీ ఉంటుంది, ఏ బ్యాండ్ బాధ భారత్ ఉంటుంది అని వాళ్ళు భయం. వాళ్ళ ఇంటికి కూడా పోరు, అన్నం తిన్నారు ఆ రోజు. ఇక ఇంటికి పోయినా కానీ ఆ రూమ్ దగ్గర బయటికి రావద్దు, ఇదైతే ఫార్ షూర్. మీకు ఈ వీడియో నచ్చినట్టయితే లైక్ చేయండి, సబ్స్క్రైబ్ చేయండి, షేర్ చేయండి.